நாடு. ఈనాటి ఆ రాజన్న గురించి ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో రాజన్నది 2003లో జరిగిన పాదయాత్ర, దాదాపు 2018 సంవత్సరాలు, అంటే దాదాపు 8 ఇన్ని సంవత్సరాలకు రాజన్న చరిత్ర గురించి, ఆ మానుభావుడు చేసిన పనుల గురించి, ఆ మానుభావుడు నడిచిన పాదయాత్ర గురించి, ప్రజలకు మేలు చేసిన గురించి, మన సీనీ హీరో అయినటువంటి మన ముమ్మాటి గారు ఈరోజు ఈ సినిమా తీసినందుకు ముమ్మాటి గారికి జీవితాంతం రుణపడి ఉంటా, అతనికి పాదాభివందనాలు. ఎందుకంటే రాజన్న పాదయాత్ర ప్రజలకు ఎంతో మేలు చేసింది. రాజన్న పాదయాత్రలో నేను గుడుక రాజన్న పాదయాత్రలో ఉన్నా, నాకు గుడుక పింఛన్ చేసిండు, నాకు గుడుక ఇల్లు, రకరకాలుగా వికలాంగులకు ఎన్నో వసతులు, వికలాంగులకు చాలా, వికలాంగులు అంటే ఆయనకు చాలా ప్రేమ. వికలాంగులకు రాజన్న చేసిన సేవలు, రాజన్న చేసిన పనులు ఎప్పటికీ మర్చిపోనటువంటి, మరపురానటువంటి ఈ జ్ఞాపకాలు, ఈ ముమ్మోటి గారు ఈ రాజన్న చరిత్ర ఇన్ని సంవత్సరాలకు తీసిందంటే, రాజన్న లేకనే మళ్ళా ముమ్మాటి గారు 10 కాలాలు చల్లగా ఉండి రాజన్న పేరు నిలబెట్టిన ముమ్మాటి గారికి మనమందరం ఎప్పటికీ రుణపడి ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే మన రాజన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్ రాజన్న ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతికి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరుతుంటే, శ్రీశైలం నల్లమలలో హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందిన విషయం మన అందరికి తెలిసిందే. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు రాజన్నను మనం గుండెలో పెట్టుకున్నాం, రాజన్నను ఎప్పటికీ మర్చిపోలేము. రాజన్న చేసిన సేవలు, రాజన్న చేసిన పనులు, ఈ రాష్ట్రానికి చేసిన మేలు, ఈ రాష్ట్ర ప్రజలు మనమందరం ఎప్పటికీ మర్చిపోమని మీ అందరికీ నేను, నాకు ఈ అవకాశం ఇచ్చిన సినిమా నాయకులకు, సినిమా పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈ సినిమా దిగ్జయం కావాలే, ఈ సినిమా సక్సెస్ కావాలే, ఈ సినిమా ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి, రాజన్న కుమారుడు ముఖ్యమంత్రి కావాలే, జగనన్న ముఖ్యమంత్రి కావాలే. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. రాజన్న పాట చూద్దాము. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.